నమస్కారం, వైట్ఫీల్డ్ వార్తలకు స్వాగతం. ఈ రోజుటి వార్తలు. నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలో నీరు లేకపోవడానికి ముఖ్య కారణం డయింగ్ యూనిట్ల ఫ్యాక్టరీనేనని ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించిన మహిళలు. ఈ ధర్నా కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా నగరిలో వానలు లేకుండా నీళ్లు కోసం నానా ఇబ్బంది పడుతున్నామని, కానీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. డయింగ్ యూనిట్లు ఫిబ్రవరి 15 లోపల మూసివేస్తామని నగరి మున్సిపాలిటీ కమిషనర్ హామీ చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, మేము నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదని మహిళలు తెలిపారు. ముఖ్యంగా నగరి పరిధిలో నీరు లేకపోవడానికి ముఖ్య కారణం డయింగ్ యూనిట్లు ఫ్యాక్టరీ అనే దుమ్మెత్తి పోశారు. ఈ డయింగ్ యూనిట్ల వలన ఒక రోజుకి 5 లక్షల లీటర్లు నీళ్లను రంగు నీళ్లు ఫ్యాక్టరీలకు వాడటం వలన ఎక్కడ బోర్ వేసినా నగరి మున్సిపాలిటీ పరిధిలో ఏ వార్డు లో కానీ నీళ్లు రావడం లేదని తెలిపారు. అలాగే పక్క రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం డయింగ్ యూనిట్లు నిర్వహించకూడదని తరిమి వేస్తే, నగరికి వచ్చి స్థానిక రాజకీయ వేత్తలు అండదండలతో తమిళనాడు నుండి ఈరోడు, సేలం, కోయంబత్తూర్ బయట వారు వచ్చి డయింగ్ ఫ్యాక్టరీలను నాగరాజ్ కు ఏకంబర్ కుప్పం, KVPR పేట, చింతల్పట్టెడ, సత్రవాడ, కొత్తపేటలో ఏర్పరచుకున్నారు. నగరి పరిధిలోని ఉండేటువంటి అన్ని డైనింగ్ యూనిట్ ఫ్యాక్టరీలు వెంటనే మూయించి నగరి నీటి సమస్యలు రాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకున్నారు. వెంటనే నగరి మున్సిపల్ కమిషనర్ రంగస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వాళ్లతో మాట్లాడుతూ, నోటీసు మేము పంపించామని తప్పక డైనింగ్ ఫ్యాక్టరీలను మూసివేస్తామని హామీ ఇచ్చారు. ఈ కాన్షియస్ లో నగరి కాన్షియస్ లోనే పెద్ద దరిద్రం పట్టింది. ఎక్కడ చూడ నీళ్లు ప్రాబ్లమే. 27 వార్డుల మున్సిపాలిటీకి 7 నీళ్లు లేవు. దాన్ని అడిగే నాది లేవు, చేసే నాది లేవు. దీనికి పరిష్కారం చూపించండి. కలెక్టర్ని మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము. నీళ్లు ప్రాబ్లం, 27 వార్డుకు నీళ్లు ప్రాబ్లం. దేనివల్ల ప్రాబ్లం అంటే, కోండైలు అన్ని పెట్టేశారు. ప్రతి ఊరుకు 4 కోండైలు, ఒక్కొక్క కోండైకు 10 ఇంచు నీళ్లు తోట ఉంటారు. ఆ నీళ్లు పోయే వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. దీని ఇంతకు ముందు మేము కలెక్టర్కు కాగితం ఇచ్చాము. కాగితం ఇచ్చి కూడా 15వ తారీఖు మొత్తం కోండైంగ్ మూస్తానని చెప్పినారు. ఇంతవరకు దానికి స్టెప్ ఎత్తలేదు. కోండైంగ్ మూస్తేనే తాగేదనిగా ఇక్కడ నగరంలో నీళ్లు దొరుకుతాయి. ఇది అచ్చయిందని వాస్తవం. ఎమ్మెల్యే కానీ కమిటీ చైర్మన్ కానీ ఇద్దరు కలుసుకొని తమిళనాడులో ఉండే క్వాంటైంగ్ అంతా తెచ్చి ఇక్కడ పెట్టేశారు. మాకు మా పనికి క్వాంటైంగ్ అవసరం లేదు. చేతి హ్యాండ్ చేతులు వేసేదని మాకు చాలు. అది ఉంటేనే చాలు. దయచేసి క్వాంటైంగ్ మూయవలసిందిగా కోరుతున్నాను. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం కపిలేశ్వర స్వామి వారు ఆయుధమైన త్రిశూలానికి స్నాపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. ఆ తర్వాత పూర్ణాహుతి కలోస ద్వాసనం, మూలవర్లకు కళాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 గంటల వరకు ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, ఏఈఓ శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథన్, శ్రీ విజయస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయపురం మండలం భూచానత్తం పంచాయతీ సామిరెడ్డి కండిగ వడ్లీ ఇండ్లు ఎన్టీఆర్ గృహం కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా కూడా అధికారులు స్పందించలేదు. వారు ఇప్పటికీ పూరి గుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్న ప్రజలు.
శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది సమీపంలో గల హజరత్ జుమ్లేషా దర్గాను ప్రముఖ సినీ హీరో సుమన్ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న హజరత్ జుమ్లేషా వాళ్ళ దర్గాకు బాబా దర్శనార్థం వచ్చిన ప్రముఖ సినీ హీరో సుమన్ సదర స్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు, అనంతరం హజరత్ జుమ్లేషా వాళ్ళ దర్గా దర్శనం చేయించిన దర్గా కమిటీ సభ్యులు, అనంతరం సినీ హీరో సుమన్ మాట్లాడుతూ ప్రముఖ సినీ హీరో సుమన్ ఈ దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, దర్గా వాతావరణం మనసుకు ఉల్లాసంగా ఉందని, బాబాను దర్శించుకున్న అనంతరం మనసు తెలియని అనుభూతి కలుగుతుందని, ఇక నుంచి శ్రీకాళహస్తి వచ్చిన ప్రతి పర్యాయము నా కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న హజరత్ జుమ్లేషా వాళ్ళ దర్గాకు దర్శించుకుంటానని, దేశ సరిహద్దులో మనజ వాన్లు ఏ విధంగా కుల మతాలు భేదాలు లేకుండా ఉంటారో, కుల మతాలకు అతీతంగా ఈ దుర్గా మత సామరస్యం ఈ దర్గా మత సామరస్యం లేకుండా ఇక్కడి దర్గా వాతావరణం కమిటీ సభ్యులు ఉన్నారని అన్నారు. ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా మన మిత్రులు ఇక్కడ దర్గా ఉందండి, మీరు రావాలంటే తప్పకుండా వస్తాను. మార్నింగ్ నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు నేను వస్తాను చెప్పాను అండి, వచ్చాను అని నా కోసం ఫాతియ ఇవన్నీ నాకు చేశారు, చాలా సంతోషం. ఇదే మాదిరిగా అందరూ ఒక కలిసి ఉండాలని నా ఒక ఉద్దేశం. మన భారతదేశంలో ఎట్లా సైనికులు ఏంటంటే మన కోసం వాళ్ళు కులం మతం ఏది చూడకుండా మన భారతదేశం కోసం వాళ్ళు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అదే మాదిరిగా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని అందరూ మన అందరూ ఏంటంటే మనం కలిసి ఉండి మన దేశాన్ని రక్షించాలి, అందరూ మిత్రుల్లాగా మనం ఉండాలి. ఎవరు మతం, ఎవరు కులం, ఎవరు జాతి, ఎవరు క్యాస్ట్ అదంతా అది వేరే, కానీ మన అందరూ బయటకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి, అప్పుడే భారతదేశం ముందుకు వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో నాకు కూడా అంతే. అందరూ అభిమానులు, రక్త సంబంధం లేకపోయినా బంధువులు లేకపోయినా నా కోసం ప్రార్థన చేయడం, నా సినిమాల కోసం వాళ్ళు వచ్చి పనిచేయడం, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నాకు అనేక మంది మా పాత అభిమానులు అందరూ నాకు కలిశారు, చేసి వీళ్ళందరూ కలిశారు. పేర్లు నేను మర్చిపోయాను కానీ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మనం ఎప్పుడో మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం చేసినా చేయకపోయినా నా కోసం అభిమానులు వాళ్ళు ఎప్పుడూ నా కోసం పూజలు చేయడం కానీ, అదే మాదిరిగా ఇక్కడ మన ముస్లిం సోదరులు కూడా ఏంటంటే నా కోసం చేయడం, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం నేను చెప్పుకోవాలి. అందరికీ రాదు, ఈ అదృష్టం రాదు కాబట్టి అందరూ మన అందరూ కలిసి ఉండాలి. ఎవరో చెప్పారని చెప్పేసి మన అనవసరమైన గొడవలు చేయకూడదు. ఎవరు వాళ్ళ మతాన్ని కులాన్ని వాళ్ళ జాతిని వాళ్ళంటే ఏంటి ఇంట్లోనే వాళ్ళు పాటించాలి. బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కించపరిచేలాగా ఎవరిని విమర్శించేలాగా కాకుండా అందరూ కలిసి ఉంటే భారతదేశం ముందుకెళ్తుంది ఒక ఉద్దేశం. నేను అభిమానంతో నేను ఇక్కడికి వచ్చాను, అదే అభిమానం ఎట్లు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. శ్రీకాళహస్తి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయంలో బుధవారం ఉదయం అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారిని సుందరంగా రమణీయంగా రకాల పుష్పాలతో అలంకరించారు. ఆపై ఆహారతి సమర్పించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణంలో ఊరేగుతూ యాగశాల వద్ద ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించి అధికార నందిపై వాహనంపై స్వామి వారికి కామధేను వాహనంపై అమ్మవారు కొలువు తీర్చి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఇంతటితో వైట్ఫీల్డ్ వార్తలు సమాప్తం. నమస్కారం.